ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తీసుకొచ్చాను అదేంటంటే చికెన్ చక్ర ఆ రెసిపీ చూసే ముందు మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ నూనె సరిపడినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకొని 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో కడిగి శుభ్రం చేసిన 200 grams బోన్లెస్ చికెన్ని వేసుకుందాం దీంట్లో సరిపడిన ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ 1 teaspoon చిల్లీ సాస్ 1 teaspoon టొమాటో సాస్ ఇంకా చిటికెడు పసుపు వేసి పేస్ట్ లాగా చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణి పెట్టి అందులో డీప్ ఫ్రైక్ సరిపడ నూనె పోసుకుందాం నూనె వేడయ్యే లోపు ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీల్లో ఉత్తుకుందాం ఇప్పుడు దీని మీద ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ పేస్ట్ ని వేసి ఒక లేయర్లా అప్లై చేసుకుందాం సో ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని రోల్లా చుట్టుకుందాం సో ఇప్పుడు వీటిని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం సో ఇలా కట్ చేసుకోవాలండి వీటిని ఇంత వెడల్పుగా ఇప్పుడు వీటిని ఇలా ఎగ్లో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి సో రెడీ అయిపోయినాయండి ఇప్పుడు నేను దీన్ని టొమాటో సాస్ తో గార్నిష్ చేస్తున్నాను ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ చూసారు కదండి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ రెసిపీ దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్